ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్స్ ని పెట్టుకోవడం జరిగింది. మరి 3 కేసెస్ చేశాను ఇందులో. మనకి ఆర్జీఐలోని రామ్నగర్ నర్సింగ్ పోలీస్ స్టేషన్స్ లో అండ్ అబౌట్ 1.84 crores ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా ఈ మనీ రికవర్ చేశాను. టోటలీ 7 బుక్కీస్ ని అరెస్ట్ చేశాను. అండ్ అబౌట్ 36 మొబైల్ ఫోన్స్ దెన్ ల్యాప్టాప్స్ అండ్ రౌటర్స్ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి డీటెయిల్స్ లోకి పోతే ఫస్ట్ కేస్ మనకి శంషాబాద్ లోని జరిగింది. ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శంషాబాద్ సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుక్కీస్ ని ఇక్కడ పట్టడం జరిగింది. సో ఇందులో మనకి నర్సింహరావు అనే ఒక సబ్ బుక్కీ రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ నగర్ అండ్ నెల్లూరుకు చెందిన ఆయన ఆయన ఈమె మెయిన్ బుక్కీ గణపత్ రెడ్డి అండ్ శ్రీనివాస రాజు నుంచి ఈ యాప్స్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్స్ యాక్సెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ పంటర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసి తర్వాత ఈ గేమింగ్ రన్ చేయడం జరుగుతాయి. మరి ఈ 3 యాప్స్ అంటే వజ్ర ఎక్స్చేంజ్ ఇది, తర్వాత ఈ మెట్రో ఎక్స్చేంజ్ అండ్ రాధా ఎక్స్చేంజ్ అని ఈ 3 యాప్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ చేస్తున్నారు. ఇది ఈ పర్టికులర్ కేసులో మనకి టోటల్ అబౌట్ 92 లాక్స్ వరకు మనం ఈ కేసులోని సీజ్ చేయడం జరిగింది.